మివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం కార్తీక పురాణంలోని ఆరవ అధ్యాయం ఈ అధ్యాయంలో దీపదాన విధి దీపదానం చేస్తే వచ్చే మహత్యం గురించి ఫలితాల గురించి తెలుసుకుందాం పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని వీడియోల రూపంలో మీకు అందజేస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్స్ క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణం యొక్క అధ్యాయాలను మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు ఇక కార్తీక పురాణంలోని ఆరవ అధ్యాయంలోకి వెళ్దాం దీపదాన విధి దీపదానం చేస్తే వచ్చే మహత్యం గురించి తెలుసుకుందాం ఓ రాజశ్రేష్ఠుడ ఏ మానవుడైనా సరే కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో పూజిస్తే అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యం దక్కుతుంది అటులనే ఏ మానవుడైనా సరే కార్తీక మాసం అంతయ్యూ కూడా దేవాలయమునందు దీపారాధన చేస్తారో వానికి కైవల్యం ప్రాప్తిస్తుంది దీపదానం చేయటం ఎలా అనినా పైడి ప్రత్తిని తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయాలి వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానమివ్వాలి శక్తి కొరది దక్షిణ కూడా ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిరోజూ చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి ఇప్పుడు చెప్పిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను కూడా చేసుకుని ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికి ఇది కూడా దానం చేసి తగిన దక్షిణ తాంబూలాలు కూడా ఇచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటియే కాదు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది దీపదానం యొక్క అర్థం ఏంటంటే అన్ని విధముల జ్ఞానము కలుగు చేయనిదియు సకల సంపదలను నిచ్చృదీయగు ఈ దీపదానము చేయించున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం వస్తుంది ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన కూడా చేయాలి శక్తి లేదు అనుకోండి పది మంది బ్రాహ్మణులకైనా భోజనం నిమిత్తం దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినా కూడా వీరి యొక్క సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీని గురించి ఒక కథ కూడా ఉంది దానిని వివరించెదను శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుడు జనకుడితోటి ఇలా చెప్పసాగాడు లుబ్ధ వితంతువు స్వర్గానికి ఎగుట పూర్వకాలము దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ ఉంది ఆమెకు పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోయాడు సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్లల్లో దాసీ పని చేయచూ అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొల్ది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్ముని వడ్డీలకిచ్చి మరింత డబ్బును కూడబెట్టుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకొచ్చిన వస్తువుల్ని కూడా తక్కువ ధరకు కొని ఇతరులకి ఎక్కువ ధరకి అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకుంటూ ఉంది ఈ విధంగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్ళల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవిస్తూ ఉంది ఎంత సంపాదించినానేమి ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించటం కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిటికెడు బియ్యము కూడా పెట్టక తాను తినక ధనాన్ని కూడబెట్టుతూ వస్తోంది ఇలా కొంతకాలం జరిగింది ఒక ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకుల్ని సేవించడానికి బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ రోజు అక్కడొక సత్రములో మజిలీ చేశాడు అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డల్ని తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె వద్దకు వెళ్ళి అమ్మా నా హితవచనమును ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటల్ని ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకుపోవునో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు అది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకో అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దాని దగ్గరికి వెళ్ళి అవుతుంది అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు కాబట్టి నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యాన్ని సంపాదించుకో ప్రతిరోజు శ్రీమన్నారాయణుణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందు నీ పాప పరిహార్థముగా వచ్చే కార్తీక మాసం కూడా కూడా ప్రాతకాలమునే నిద్రలేచి నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాల్ని పొందుతావని ఉపదేశమిచ్చాను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని ఆ రోజు నుండి దానధర్మములు చేయిచు కార్తీక వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము పొందాను కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యముంది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఆరవ అధ్యాయం ఆరవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు నమస్తే రేపు ఏడవ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం